శుభం భయాదు. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో రాహు యొక్క ప్రభావం గత సంవత్సరం నుండి దానివల్ల కొంత పీడనము ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఆ రాహు యొక్క పీడనం ఒక వారం రోజులు ఉంటుంది. ఆ తర్వాత 23 నుండి ఎప్పుడైతే వృషభాన్ని ప్రవేశిస్తారో కొంచెం మానసికంగా శారీరకంగా ఉన్న దోషాలన్నీ పోతాయి, ప్రశాంతత ఏర్పడే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మన నెత్తి మీద ఉండే భారాన్ని మనం మోయడం కంటే పక్కన పెట్టుకుని చేత్తో మోయడానికి ఎంత తేడా ఉంటుందో అంత వేరియేషన్ అని మనకు కనిపిస్తుందన్నమాట. అలాగే సెకండ్ హౌస్ కుటుంబ స్థానంలో శుక్రుడు చంద్రుడి ఇంట్లో ఉండడం ఒక విశేషం ఇస్తుంది. మిథున రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు ఉండడం అనేది ఒక యోగాన్ని ఇచ్చి, అంటే యోగకారుకునే వాడు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కుటుంబం ద్వారా ఒక ఫలితాన్ని వచ్చేయడం, మన కుటుంబంలో ఒక శుభవార్త ఉండడము, కుటుంబానికి సంబంధించిన వరకు ఒక మంచి జరగడము, ఒక శుభకార్యం జరగడం, శుభమైన వార్తలు వినడం, ఇవన్నిటికీ ఒక అవకాశం బాగా కనబడుతుందని చెప్పగలుగుతామన్నమాట. అలాగే తృతీయ స్థానంలో మనకు రవి స్వక్షేత్రంలో విక్రమంలో ఉన్నాడు కాబట్టి దోషాలు పోయి కొత్త వెంచర్స్ కానీ, కొత్త ఆలోచనలతో కానీ, కొత్త యాక్టివిటీస్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, అది ఏ రంగంలోకి సంబంధించిన కానీ డైనమిక్గా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది బాగా ఉంటుందని చెప్పగలుగుతామన్నమాట. అలాగే చతుర్థంలో బుధుడు, అంటే మిథునానికి చతుర్థ కేంద్రంలోని బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వ్యాపారానికి మంచి అనువైన సమయం కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, మెడికల్ రంగంలో కానీ, పూర్తిగా చూసుకుని డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో కానీ ఇనిషియేటివ్ చేసుకుంటూ ముందు కొంచెం స్టార్ట్ ఆరంభించడానికి ఈ 15 రోజులు కానీ మొదలుపెట్టగలిగితే అది ఇంకా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సప్తమలో గురువుతో పాటు కేతువు ఉన్నాడు. కేతువు కూడా వారం రోజుల తర్వాత పక్కకు జరుగుతాడు కాబట్టి గురువు అక్కడే ఉంటాడు కాబట్టి సప్తమలో గురువు అనుగ్రహం అనేది మిథున రాశి వారికి కనబడుతుంది కాబట్టి వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో 100కి 100 పాటలు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా శుభకార్యాలు చేయడం కానీ, వివాహం అనేది శుభకార్యం కాబట్టి అటువంటి వాటికి పూనుకోగలిగితే 15వ తారీఖు నుండి మంచి రోజు చూసుకుని మీరు కానీ శ్రీకారం చుట్టగలితే అంటే ఖచ్చితంగా వివాహం అనేది జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు, దానికి కావాల్సిన మాటలు కానీ నడపగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే అష్టమలో చూస్తే శని అష్టమాధిపతి అష్టమస్థానం పొందడం ఒక యోగం కాబట్టి శని వలన మంచి జరుగుతుంది తప్ప చెడు జరిగే అవకాశం మాత్రం ఏమాత్రం లేదు. దానివల్ల ఆరోగ్య రీత్యా కూడా కొంచెం అద్భుతమైన ఫలితం ఇచ్చింది. ఇంతకుముందు నా డయాగ్నోస్ చేసిన దాంట్లో ఉన్న లోపాలను అధిగమించి మళ్ళీ పాజిటివ్ కాకుండా నెగిటివ్ అని చూపించి కొంచెం ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాభస్థానంలో కుదురుతున్నాడు కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన, భూ సంబంధమైన వ్యాపార వ్యవహారం నడిపించిన, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, స్టీల్, సిమెంట్, ఐరన్ సంబంధించిన కానీ, మైన్స్ సంబంధించిన కానీ, స్టోన్స్ సంబంధించిన కానీ వ్యాపార వ్యవహారాలు భూమికి సంబంధించి చేయాలని ప్రయత్నం చేస్తే కూడా చక్కటి లాభదాయకంగా ఉంటుంది. ఏమాత్రం భయపడక్కర్లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్, రియల్ ఎస్టేటు, అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, తర్వాత సినిమా హీరోలు, హీరోలకు న్యూగా కొత్తగా స్టార్ట్ చేసే వెంచర్స్లో అన్నింటిలో కూడా లాభదాయకంగా 15 రోజులు ఉంటాయి. 15 రోజుల్లో ఏది కొత్తగా ఆరంభించినా అది చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గురువు అనుగ్రహం 7 ఇంట్లో ఉంది కాబట్టి వైవాహిక జీవనంలో కూడా కొన్ని మార్పులు, కొంత మంచి జరగడం, అన్యోన్యత పెరగడము, అలాగే వివాహం చేసుకోవాలని చేసే ప్రయత్నాలలోని ఒక అడుగు ముందు వేస్తే అందులో సక్సెస్ఫుల్ అవ్వడము, ఇవన్నీ అంశాలు మనకు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ గురువు యొక్క దృష్టి ఇక్కడ ఉండడమే కాకుండా గురువు దృష్టి లాభస్థానం మీద కూడా ఉంటుంది, తర్వాత తృతీయ స్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి గురువు అనుగ్రహంతో లాభము జరుగుతుంది, మంచి జరుగుతుంది కాబట్టి ఆ గురువు యొక్క ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రసాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే 15 రోజులు డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం వస్తుంది. చక్కటి ఫలితాలు వస్తే ఏమాత్రం భయపడకుండా మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయండి, మంచి ఫలితాలు మీకు వస్తాయని చెప్పగలుగుతాం. శుభం భయాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.